నమస్కారం మిత్రులారా, ఈ రోజున ఈ యొక్క వీడియో ఒక క్లయింట్కి ఒక 3000 SFT ఇచ్చినటువంటి ఒక డూప్లెక్స్ ప్లాన్, డూప్లెక్స్ యొక్క లోవర్ అప్పర్ మరియు ఒక బ్రహ్మస్థానం యొక్క అప్రైస్ చేసి దానికి ఒక స్కైలైట్ మాదిరిగా ఒక డిజైన్ అనేది శాస్త్రబద్ధంగా ఇవ్వడం అనేది జరిగింది. సో ఇట్స్ మిక్సర్ ఆఫ్ ద ట్రెడిషనల్ యాజ్ వెల్ యాజ్ ద కాంటెంపరీ, ఈ రెండింటిని మిక్స్ చేసి ఈ యొక్క స్పేస్ కాన్షియస్నెస్ ఏదైతే మనం క్రియేట్ చేయాలి అని చెప్పి అనుకున్నామో దానికి పూర్తిగా క్రియేట్ చేస్తూనే ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద స్పేస్ అలొకేషన్స్ అన్నీ క్లయింట్కి నచ్చిన విధంగా వారికి ఏదైతే బడ్జెట్ అనేది కేటాయించారో ఈ యొక్క బడ్జెట్లో చేయడం అనేది ఇక్కడ జరిగింది. సో యాక్చువల్గా ఇది ఒక 13వ వీడియో కింద రాబోతుంది యాక్చువల్గా ఈ సిరీస్లో, కానీ అప్పటికే కనీసం 24-25 సిట్టింగ్స్ అనేది మా మధ్య జరగడం అనేది జరిగింది ఇక్కడ యాక్చువల్గా. సో యాక్చువల్గా ఆల్మోస్ట్ ఎలివేషన్ కానీ ఓవరాల్గా టాప్ వ్యూ కానీ ఫ్లోర్ ప్లాన్ కానీ ఎవ్రీథింగ్ 3 డైమెన్షన్లో కంప్లీట్ అయిపోయింది. కానీ క్లయింట్ ఏమండి, మనం పైన సోలార్ ప్యానెల్స్ సెట్టింగ్ అనేది చేసుకుంటే ఏ రకంగా ఉంటుంది, మనం ఏమైనా ప్రయత్నం చేయవచ్చా, నియర్ ఫ్యూచర్లో పవర్ బిల్స్ అనేవి మనం కొంత వాటిని అరికట్టాలి అని చెప్పి చెప్పినప్పుడు మళ్ళీ నేను ఆ యొక్క డిజైన్ని శాస్త్రబద్ధంగా ఏ రకంగా చేసుకుంటే బాగుంటుంది అనేది, ఒక ఎలివేషన్ ఎలా ఉంటుందో చూపెట్టడంతో పాటు ఆ యొక్క పై ఫ్లోర్ యొక్క ఒక ట్యాపరింగ్ మనం ఏదైతే ఇచ్చామో దాని యొక్క చేంజెస్ అనేది చేయడం జరిగింది అన్నమాట. సో యూ విల్ సీ ద బ్యూటీ ఆఫ్ ద ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్. ఇక్కడ అంటే ఒక క్లయింట్ వారి యొక్క అభిరుచిని బట్టి ఆ యొక్క నాలెడ్జ్ని చొప్పించుకుంటూ చేయడం అనేది ఇక్కడ ధర్మం అన్నమాట. సో మీరు ఈ యొక్క ఇది చూసినప్పుడు చక్కగా టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు యాక్చువల్గా ఒక టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు ఒక ఇంటి యొక్క మధ్య భాగం అనేది ఒక ఓపెన్ అయ్యి ఒక స్పేస్కి అట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. ఆ యొక్క రెయిన్ ఫాల్ అనేది పడకుండా ఒక గ్లాస్ స్కైలైట్ అనేది ఒక డిజైన్ చేయడం అనేది జరిగింది అన్నమాట. సో ఈ రకంగా ఇది ఇంటి యొక్క, నేను కర్సర్ పాయింట్ ఏదైతే చూపెడుతున్నానో అది ఇంటి యొక్క మధ్య భాగం స్పేస్కి అట్రిబ్యూట్ చేసి మిగతా అన్ని భాగాలు అంటే నాలుగు దిక్కులు నాలుగు విదిక్కులకు సంబంధించినటువంటి డిజైన్లోను ఈ రకంగా డిజైన్ చేయడం అనేది జరిగిందన్నమాట. ఒక్కసారి మీరు ఒక గ్లాన్స్ మీరు చూడండి, హౌ ట్యాపరింగ్స్ ఏ రకంగా వచ్చినాయి, అదే రకంగా ఇంటిలోంచి ఆ యొక్క ఏదైనా హీట్ ప్రొడ్యూస్ అయింది ఈ యొక్క బ్రహ్మస్థానం కూడా బయటకు రావడానికి నాలుగు దిక్కులకి మనం ఏ రకంగా ఎలివేషన్ ఈ యొక్క సిస్టమ్ అనేది ఇక్కడ మనం ఇక్కడ డిజైన్ చేసామనేది చూడండి. ఇది ఈ నాలుగు దిక్కులకి ఈ రకమైనటువంటి సిస్టమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ఇక్కడ మనం ఏంటంటే ఓపెనబుల్ యూపీవిసి విండోస్ డిజైన్ చేయడం జరిగింది అన్నమాట. అంటే వర్షం లేనప్పుడు వాటిని ఓపెన్ చేసే పద్ధతి, ఓపెన్ చేసినప్పుడు ఆ యొక్క స్పేస్ ఏదైతే ఉందో ఇక్కడ స్పేస్ అనేది ఇక్కడ చక్కగా నాలుగు దిక్కుల నుంచి వచ్చినటువంటి గాలి అనేది ఆ యొక్క స్పేస్ గుండా ఇంటి లోపలికి ప్రవేశించడం అనేది ఇక్కడ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వర్షం కానీ మనం ఏదైనా వచ్చినప్పుడు ఒక యూపీవిసి విండోస్ ద్వారా మనం ఇక్కడ స్పేస్ని ఇక్కడ డిజైన్ చేయడం అనేది జరిగింది అన్నమాట. సో ఈ యొక్క స్పేస్ నాలుగు పక్కల నాలుగు దిక్కులకి ఈ రకంగా అన్ని పక్కల మనం చూడండి ఒక ఓపెనబుల్గా డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట. వర్షం అనేది రాకుండా వచ్చినప్పుడు వాటి మనం ఈ రకంగా యూపీవిసి ద్వారా క్లోజ్ చేసుకునేటట్టు మనం డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ఓవరాల్గా సన్లైట్ అనేది ఆ ఇంటి నట్టింటి లోపలికి ఏ రకంగా పడుతుందో, అంటే ఇల్లు ఎప్పుడు ఇల్యూమినేట్ అయి ఉంటుంది అన్నమాట. అదే రకంగా ఇది 10x14 సైజ్ అంటే 140 SFT స్క్వైలైట్ అంటే మామూలు విషయం కాదన్నమాట. సో అదే రకంగా ఆ ఇంటికి పైకి ఎక్కినప్పుడు ఈ రకమైనటువంటి డిజైన్ అనేది మనం ఇవ్వడం అనేది జరిగింది. సో యాక్చువల్గా దీన్ని ఇప్పుడు వారు సోలార్ ప్యానెల్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి కొంత పైన టాప్ని ఏదైనా కొంత స్లాబ్ ఎక్స్టెన్షన్స్ ఏ రకంగా శాస్త్ర సంబంధంగా చేయొచ్చు మన అవసరాల నిమిత్తం అని అడిగినప్పుడు నేను
ఈ డిజైన్ కొంత చేంజ్ చేసి చూపెట్టడం జరిగింది. అది మీకు ఇప్పుడు వివరిస్తున్నాను. సీ హియర్, ఇక్కడ మనం దక్షిణ భాగంలో కాస్త ఒక చిన్న స్లాబ్ అనేది వేసి ఆ యొక్క స్లాబ్ మీద ఒక వాటర్ ట్యాంక్ కానీ లేదా పైన యొక్క స్కైలైట్ని మనం క్లీన్ చేసుకోవడానికి ఒక పద్ధతి అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసాం అన్నమాట. కానీ సేమ్ ఇందులో మనం ఈ యొక్క పూర్తిగా దక్షిణ భాగాన్ని అదే రకంగా తూర్పు యొక్క సెంట్రల్ని అదే రకంగా పశ్చిమం యొక్క సెంట్రల్ ఈ యొక్క యూ షేప్లో మొత్తాన్ని మనం ఇక్కడ స్లాబ్ కింద చేంజ్ చేయడం అనేది జరిగింది. ఈ డిజైన్ కాస్త చేంజ్ అవ్వడం అనేది జరిగింది అనమాట. సీ ద బ్యూటీ హియర్. సో ఇంటి యొక్క మధ్య భాగం అనేది ఈ రకంగా ఓపెన్ అయి ఉంటుంది. అదే రకంగా ఇంటి యొక్క పశ్చిమ భాగం దగ్గర నుంచి పశ్చిమ భాగము, ఇది ఒక నైరుతి భాగము, ఇది ఒక దక్షిణ భాగం అనమాట. ఆ ఇంటికి ఈ యొక్క దక్షిణ భాగము, అదే రకంగా ఇది ఒక ఆగ్నేయ భాగం, ఈ యొక్క ఆగ్నేయ భాగము, అదే రకంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది తూర్పు భాగం అనమాట. ఈ తూర్పు భాగం అనేది మనం ఈ రకంగా వారి యొక్క సోలార్ ప్యానల్స్ని ఒక 10-15 ప్యానల్స్ వరకు పెట్టుకుంటున్నప్పుడు ఈ రకంగా కూడా మనం చేసుకోవచ్చు. ఎలివేషన్ ఈ రకంగా ఉంటుందని వారికి ఒక కాల్పనికతను జోడించి ఆ యొక్క డిజైన్ని చేంజ్ చేసి చూపెట్టడం అనేది జరిగింది. సీ హియర్. సో ఈ రకంగా ప్యానల్స్ ఏ రకంగా, సీ హియర్, మన యొక్క బిల్డింగ్ అనేది 0 డిగ్రీస్కి ట్రూ నార్త్ పోల్కి మనం ఇక్కడ డిజైన్ చేయడం అనేది జరిగింది. కానీ ఈ యొక్క సోలార్ ప్యానల్స్ అనేది ద మ్యాక్సిమం సోలార్ రేడియేషన్ అనేది తీసుకోవాలి కాబట్టి దక్షిణం పక్కకి ఒక 15 డిగ్రీస్ ఆగ్నేయం పక్కకి మనం సోలార్ ప్యానల్స్ అన్ని ఓరియంటేషన్ చేయడం అనేది జరిగింది అనమాట. ఎందువల్లంటే 9:30 అయ్యే టయానికి ఆగ్నేయం దగ్గరికి సూర్యుని యొక్క రేడియేషన్ అనేది తీవ్రంగా ఉంటుందన్నమాట. అక్కడి నుంచి మధ్యాహ్నం వరకు ఉన్నటువంటి సోలార్ రేడియేషన్ మనం క్యాప్చర్ చేయాలి. అందుకని చెప్పి 9:30 దగ్గర నుంచి మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు వచ్చేటటువంటి ఆ యొక్క సోలార్ రేడియేషన్ క్యాప్చర్ చేయడానికి మనం బిల్డింగ్ని ఓరియంటేషన్ చేయలేదు. ఇక్కడ ఓన్లీ ప్యానల్స్ని మనం ఒక 15 డిగ్రీస్ ఆగ్నేయానికి మనం ఇక్కడ ఓరియంటేషన్ అనేది చేసామన్నమాట. మీరు అబ్జర్వ్ చేయండి. సో ఈ రకంగా మనము ఆ ఇంటికి కావాల్సినటువంటి ఎనర్జీని మనం ఇక్కడ ఈ యొక్క డిజైన్లోనే ఆ బిల్డింగ్ కావాల్సినటువంటి పవర్ని ఆ బిల్డింగ్గా తయారు చేసుకుంటుంది అన్నమాట. సో అదే రకంగా ఈ యొక్క ట్యాపరింగ్ అనేది ఆ యొక్క క్లయింట్కి చాలా ఇంట్రెస్ట్ అయినటువంటి విషయం అనమాట. సో ఫ్లోర్ అనేది ఒక రూఫ్ అనేది ఒక కేరళ స్టైల్లో ఉండాలి అనేది ఆయన కోరుకునేటప్పుడు ఇంటి ముందు భాగం అనేది పూర్తిగా సీ హియర్ ఆ యొక్క ట్యాపరింగ్ అనేది యొక్క ఉత్తరం కానీ వాయువ్యం కానీ ఈశాన్యం పక్కన కానీ ఈ యొక్క ట్యాపరింగ్ ఉండేటట్టు మనం చేస్తూనే డిజైన్ అనేది ఈ రకంగా ఇవ్వడం అనేది జరిగింది అనమాట. సీ హియర్. సీ హియర్ అంటే ఇందులో కొంత భాగం ఇక్కడి నుంచి మనం చూసినప్పుడు కొంత భాగం స్లాబ్ కింద, అంటే ఇది ఒక తూర్పు మధ్య భాగం ఇది, అదే రకంగా ఈ యొక్క ఈశాన్య భాగం అనేది పైనుంచి ఒక ట్యాపరింగ్ తీసుకునేటటువంటి డిజైన్ అనేది ఆయన చూపెట్టడం అనేది జరిగింది అనమాట. అదే రకంగా ఈ యొక్క డిజైన్లో స్లాబ్ ఎక్స్టెన్షన్ అయింది కాబట్టి ఈ యొక్క తూర్పు భాగం నుంచే పైకి ఎక్కే విధంగా మనం ఒక ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక ఓపెనింగ్ అనేది ఇక్కడ ఇచ్చి ఈ రకంగా మనం ఎక్కచ్చు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది అనమాట. అదే రకంగా పైకి ఎక్కడము దిగడం అనేటటువంటి క్రమంలో ఏంటంటే ఇది యాక్చువల్గా 4th ఫ్లోర్ కిందకు వస్తుంది అనమాట. ఆల్రెడీ గ్రౌండ్ ఫస్ట్ మీద మేము ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క 4th ఫ్లోర్ నుంచి కిందకి ఈస్ట్ మరీ క్లోజ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మేము వారికి సెక్యూర్గా ఒక గ్రిల్ అనేది ఇక్కడ ఏర్పాటు చేసాం. ఎక్కడైతే మనం పైకి వెక్కడం అనేది జరుగుతుందో ఒక గ్రిల్ అనేది ఏర్పాటు చేసామన్నమాట. సో అదే రకంగా వారికి ఒక ఉయ్యాల అనేది మంచి టేక్వుడ్తో చేసిన ఉయ్యాల అది ఉంది, అది ఇక్కడ ఈ రకంగా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చండి, ఈ యొక్క భీముని బేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అని ఒక ఐడియా అనేది కూడా ఇక్కడ మనం ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఈ యొక్క డిజైన్లో చూపెట్టామన్నమాట. సో ఈ రకంగా వారి ఐడియాస్కి తగ్గట్టు ఏదో ఒక డిజైన్ 2 డైమెన్షన్ ఇవ్వడం అనేది కాదండి. ఓవరాల్గా ఒక క్లయింట్కి శాస్త్రబద్ధంగా డిజైన్ ఏ రకంగా ఉంటుందో వారికి తెలియదు. వారికంటే ఒక స్పేస్ తీసుకుంటే లివింగ్ రూమ్ ఈ రకంగా ఉంటుంది, బెడ్రూమ్స్ ఈ రకంగా ఉండాలి, ఆగ్నేయంలో వంట చేయాలి,
దానికి సంబంధించిన ఇంటీరియర్ ఇంతవరకు ఆలోచిస్తారు, కానీ ఒక 3D స్పేసెస్ ని ఈ రకంగా చూడొచ్చని, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అన్ని ఆప్షన్స్ మనం ఎక్స్ప్లోర్ చేయించగలగాలి, అప్పుడే క్లయింట్కి అర్థమవుతుంది అనమాట. సో ఈ యొక్క డిజైన్లో ఆల్మోస్ట్ మేము వీఆర్ వర్కింగ్ సిన్స్ 40 డేస్, 40 రోజుల నుంచి పనిచేస్తున్నాము. 24/7 నేను డిజైన్ మీదే పనిచేస్తున్నాను. అంటే వారు ఒక SFTకి 15 రూపాయలు ఇచ్చిన దానికి ఒక 4-5 రోజుల్లో కూడా ఒక డిజైన్ ఏదో ఇచ్చి ఓకే అనిపించవచ్చు, బట్ దాన్ని ఒక సవాల్గా తీసుకొని ఒక డిజైన్ చేయడం అనేది జరిగిందనమాట. ఇంకా ఇటువంటి డిజైన్ ఇక భూమి మీద ఇంత SFTలో ఇంకా మరేది ఉండకూడదు, ఉండి ఉండకూడదు అనే ఉద్దేశంతో చేయడం అనేది జరిగింది. సో ఇట్స్ ఎ యునిక్. అదే రకంగా ఆయన యొక్క బడ్జెట్ ఇమిడిపోతుంది, ఆయన యొక్క ఇష్టాలను వారు ఏ రకంగా ఉండాలని కోరుకుంటున్నారో అవన్నీ ఇందులో పొందుపరచడం అనేది జరిగిందనమాట. సో ఈ యొక్క వీడియోలో మీరు జస్ట్ ఆ యొక్క డిజైన్ చేసే పద్ధతిలో 3D డిజైన్ అంటే ఏంటి అనేది ఈ రకంగా ఉంటుందని చెప్పడమే నా యొక్క ఉద్దేశం అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.